నర్సీపట్నం గొలగొండ మండలం దారమఠంలో 600 సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన శివాలయంలో అధిక సంఖ్యలో భక్తులు ప్రత్యేక పూజలు గావించారు. ఇది ఒక విశిష్టత కలిగిన ఆలయమని ఇక్కడ పూజలు నిర్వహిస్తున్న అర్చకులు తెలిపారు. ఇక్కడ 365 రోజులు కొండపై నుంచి దార ప్రవహించడంతో దారమఠమని పేరు కలిగిందని ఆయన తెలిపారు. కార్తీక మాసంలో అధిక సంఖ్యలో పర్యాటకులు ఇక్కడ సామూహిక వనభోజన కార్యక్రమాలు జరుగుతుంటాయని ఆయన తెలిపారు. భక్తుల సౌకర్యార్థం మరుగుదొడ్లు, పార్కులు వంటి సౌకర్యాలు కల్పించినట్లయితే పర్యాటకంగా కూడా మరింత అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం కల్పించుకుని ఇక్కడ సౌకర్యాలు ఏర్పాటు చేయవలసిందిగా కోరుకుంటున్నారన్నారు. ఈ దారమఠం స్వామివారి దట 600 సంవత్సరాల నుంచి స్వామివారి ఈ దారమఠాన్ని పార్వతీదేవి మీద అలిగొచ్చి ఈ పర్వతాన్ని మఠం ఏర్పరచేసుకొని తపచ్చేసేయండి పరమేశ్వరు దారమల్లేశ్వర స్వామి. అందువలన దారమల్లేశ్వర స్వామి దారమఠంగా ప్రసిద్ధి పెట్టింది. ఈ దారమల్లేశ్వర స్వామి దేవాదాయ ధర్మాల శాఖ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు కార్తీక మాసంని మహాశివరాత్రి పర్వదినాన అధిక సంఖ్యలో భక్తులు ఎక్కువ మంది వస్తూ ఉంటారు. కావున ఈ దేవాలయాన్ని అభివృద్ధి కార్యక్రమంలో పర్యటన శాఖ వారు దయచేసి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయవలసిందిగా వినయపూర్వకంగా కోరుతున్నాను.